నమస్తే. మీ ఇంట్లో పూజ, వ్రతం, బారసాల, అన్నప్రాసన, సత్యనారాయణ వ్రతం, వివాహం లాంటి ఎలాంటి శుభకార్యానికి కావలసిన పూజా సామాగ్రి అయినా పురోహితులైన www.epoojastore.com ద్వారా మీ ఇంటి వద్దనే పొందవచ్చు. మరిన్ని వివరాలకి 8096838383కి కాల్ చేయండి. కుంభరాశి వారికి ఈ వారం చాలా అనుకూలంగా ఉంది. ప్రభుత్వ కార్యక్రమాల్లో కానివ్వండి, రాజకీయ నాయకులకు సంబంధించిన విషయాల్లో కానివ్వండి, మీరు అనుకున్న ప్రయోజనాలు నెరవేరుతాయి. వివాహ శుభకార్యాల విషయంలో చేయి దాటిపోయింది అనుకున్నటువంటి సంబంధం చివరికి మళ్ళా కుదరటం అనేది జరుగుతుంది. ఇది మీ మానసికమైన సంతోషానికి కారణమవుతుంది. ఒక మంచి స్థాయి కలిగినటువంటి కుటుంబంతో సంబంధ బాంధవ్యాలు కలుపుకోవటం మానసిక సంతోషానికి కారణమవుతుంది. ప్రతిరోజు ప్రతినిత్యం కూడాను దైవికమనే పొడితోటి గృహంలోనూ వ్యాపార ప్రదేశంలోనూ ధూపం వేయటం చెప్పదగినటువంటి సూచన. అదేవిధంగా సంతాన సంబంధమైన విషయాలు, విదేశీయాల సంబంధమైన విషయాలు, గ్రీన్ కార్డు సంబంధమైన విషయాలు అన్నీ సానుకూల పడే పరిస్థితిగా గోచరిస్తుంది. ఎగుమతి దిగుమతి వ్యాపారాల్లో కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటారు. ఈ నూతనంగా వచ్చినటువంటి జీఎస్టీ వల్ల వ్యాపార సంబంధమైన విషయాల్లో కొంత స్తంభించిన వాతావరణం ఏర్పడుతుంది. ప్రతి విషయంలోనూ ఇబ్బందులు చికాకులు ఎదురవుతాయి. వాటన్నింటిని అధిగమించి నిలబడటానికి కొంత సమయం పడుతుంది చెప్పని మీరు గ్రహిస్తారు. అదేవిధంగా సామాజిక కార్యక్రమాల్లోనూ సేవా కార్యక్రమాల్లోనూ ఉత్సాహంగా పాల్గొంటారు. క్రీడారంగంలో అభిరుచి ఉన్న వారికి మంచి ఫలితాలు ఉన్నాయి. గతంలో సంపాదించుకున్నటువంటి క్రీడా సర్టిఫికేట్స్ ఏవైతే ఉన్నాయో అవి ప్రస్తుతం మీకు ఉపయోగపడతాయి. మానసికమైన సంతోషం కలుగుతుంది. సంతాన సంబంధమైన విషయాల్లో కొంత ఇబ్బందికరమైన వాతావరణం ఏర్పడే అవకాశం ఉంది. పిల్లలు కోపంగా ప్రవర్తించడం, వాళ్ళు అడిగింది ఇవ్వకపోతే నానా గొడవ చేయటం, వాళ్ళ స్నేహితులతో తిరిగి చదువు చెడగొట్టుకోవటం, బ్యాక్లాగ్స్ ఉండటం, ఇలాంటి ఇబ్బందికరమైన వాతావరణం కొంతమంది విషయంలో ఏర్పడే అవకాశం ఉంది, అందరికీ కాదు. అదేవిధంగా వృత్తి వ్యాపారాల విషయాల్లో సానుకూలమైన ఫలితాలు గోచరిస్తున్నాయి. మీకు రావాల్సిన ప్రమోషన్ లభిస్తుంది, మానసికమైన సంతోషం కలుగుతుంది. ఏ కోణంలో కూడాను భగవంతుడి ఆజ్ఞని కాదని అధర్మాన్ని పాల్పడకూడదు, ధర్మానికే మనం కట్టుబడి ఉండాలి అనేటువంటి పద్ధతిలో మీరు నడుచుకుంటారు, మానసికమైన సంతోషం కలుగుతుంది. అదేవిధంగా ప్రతిరోజు ప్రతినిత్యం నాగసిద్ధురాన్ని ధరించడం, విద్యార్థిని విద్యార్థులు సరస్వతి తిలకాన్ని జ్ఞానచూర్ణాన్ని సేవించడం చెప్పదగినటువంటి సూచన. సుమంగళి పసుపుతోటి అమ్మవారికి అభిషేకం చేస్తే మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఆ సుమంగళి పసుపు చాలా విశిష్టమైంది, ఇంట్లో శుభకార్యాలకు కూడా ఉపయోగించుకోవచ్చు. పూజా కార్యక్రమాల్లో విశేషమైన ఫలితాలు సంపాదించుకోవడానికి సుగంధ సిద్ధ గంధాక్షితులతోటి పూజ చేయడం చాలా మంచిది. ఈ సుగంధ సిద్ధ గంధాక్షితులతోటి అర్జునుడు పాశుపతాస్త్రాన్ని పూజించాడు. ఈ సుగంధ సిద్ధగంధాక్షితులతోటి 14 సంవత్సరాల పాటు కర్ణుడు నాగాస్త్రాన్ని పూజించాడు. దానికి ఆ రకమైనటువంటి శక్తి ఉంది కాబట్టే ఆ సుగంధ గంధాక్షితలు మామూలు అక్షితల కంటే కూడాను విశిష్టమైనవి కాబట్టి మీ దృష్టికి తీసుకొస్తున్నాను, వాటిని ఉపయోగించండి. అదేవిధంగా దీర్ఘకాలికంగా ఉన్నటువంటి సమస్యలు తీరిపోతాయి. కోర్టు సంబంధమైన వ్యవహారాలు కూడా మీకు అనుకూలంగా వస్తాయి. మానసికమైన సంతోషం కలుగుతుంది. ఈ రాశిలో జన్మించిన వారికి లైట్ బ్లాక్ కలర్ బాగుంటుంది. అదృష్ట సంఖ్య 8. ఏదైనా పని మీద బయటికి వెళ్ళేటప్పుడు ఓం నమో నారాయణాయ అనేటువంటి మహామంత్రాన్ని 11 సార్లు జపించి బయటికి వెళ్ళటం వల్ల మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి.